సిద్ధం సభలు ఇక పూర్తయిపోయినట్టేనా? 3 సభలు నిర్వహించారు, ఉత్తరాంధ్రలో ఒకటి భీమిలి, అలాగే ఏలూరు దెందులూరు, అలాగే రాప్తాడు. మొత్తం అంటే ఆల్మోస్ట్ రాష్ట్రంలోని అంతమందికి కూడా, అన్ని జిల్లాల వారికి, అన్ని మండలాల వారికి, అన్ని నియోజకవర్గాల వారికి కూడా సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ అని తెలిసిపోయింది. భారీగా జనాన్ని సమీకరించడం రాప్తాడు, అందుకే అది చివరి సభ కాబట్టి ఆ స్థాయిలో అంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 250 ఎకరాల్లో 10 లక్షలకు పైగా జనాభాని తీసుకొచ్చి అనేది. అయితే మొన్నటి వరకు ఇక గుంటూరు లేదంటే ఒంగోలు, అదే ప్రకాశం జిల్లా, ఈ ప్రాంతాల వాళ్ళకి ఇంకొక సభ ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ ఇక సభలు నిర్వహించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనేది, అలాగే సిద్ధం సభలు కాదు ఇంకా మొత్తం 3వ సభతోనే క్లియర్ అయిపోయింది అటువంటిది. ఇక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులను రంగంలోకి దింపడం, ఎక్కడికక్కడ వాళ్లతో సభలు పెట్టించే కార్యక్రమం అయితే మొదలు పెట్టబోతున్నారు. ప్రధానంగా మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన అయితే విడుదల చేస్తారట జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మేనిఫెస్టోతో తమ తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు. సిద్ధం సభలు అయితే ఇంకా అయిపోయినట్టే, కాకపోతే ఎన్నికలకైతే తాము సిద్ధం అనే ఒక ఆ స్లోగన్తో మాత్రం ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు.